ఆరోగ్యశ్రీ అమలయ్యే నెట్వర్క్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం ప్రజలకు అందించాలని వైద్యశాలల నిర్వాహకులను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ అమలయ్యే నెట్వర్క్ ఆసుపత్రిలో నిర్వాహకులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో స్థానిక స్పందన మందిరంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఒప్పందాల మేరకు నిబంధనలను అనుసరించి ప్రజలకు మంచి వైద్యం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని, వైద్యశాలల పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ల ఆసుపత్రుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. విజ్ఞప్తులపై అవగాహన కల్పిస్తూ ముందస్తుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించాలన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు 2 వారాల పాటు తనిఖీలు చేసి నివేదికలు పంపాలని వైద్య అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకం అమలయ్యే వైద్యశాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, జిల్లాలో 54 ఆరోగ్య మిత్రులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రత్నవళి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి శ్రావణ్ కుమార్, నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా సో దీంట్లో ఏముంది, ప్రధానంగా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ చూసినప్పుడు నాకు అర్థమైంది, ఇంతవల్ల ఏమైంది, ఫీల్డ్లో ఉండాల్సినంత మంది ఉండదు, వల్ల ఫీల్డ్ ఆపరేషన్స్లో మనకేమీ సరైనటువంటి మొబిలైజేషన్ జరగట్లేదు, అవేర్నెస్ జరగట్లేదు. అట్లాగే నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉండడం వల్ల వచ్చే పేషెంట్కి అంత ఏమైపోయిందంటే అది మొత్తంగా ఏమి ఆపరేషన్. సో ఇప్పుడు మేము ఆపరేషన్ చేసేప్పుడు ఇప్పుడు ఈవెన్ పిఎస్సిలో కూడా స్టాఫ్ నర్సింగ్ అదనంగా వేసాం, ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి వార్డులో ప్రతి విలేజ్లో ఈ సెక్రటరీలో ఏమి ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ ఇటీవల కాలంలో ఫిల్ అయితే అందులో మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఎవ్రీ పిఎస్సి ఈ స్కూల్ ఆఫ్ మ్యాన్ పవర్ ది కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెడ్స్, అట్లాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ బెడ్స్ ఫీలింగ్ చేస్తారో వాళ్ళని ప్రాపర్గా రిజ్యూవ్ చేసుకుని ఆ తర్వాత యాజ్ లాంగ్ యాజ్ ఈ స్టే ఇన్ ద హాస్పిటల్ ఇస్ కన్సర్న్ బెటర్ ఫీల్ ఆపరేషన్స్. తర్వాత రెండోది నెట్వర్క్ హాస్పిటల్స్ క్లినికల్ మేనేజ్మెంట్ పేషెంట్ కేర్ మేనేజ్మెంట్ ఈ రెండే కల్పించాను. సో ఫీల్డ్ ఆపరేషన్స్లో ఏం జరగాలి, ప్రధానంగా ఈ స్కీమ్కి అర్హులు అయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ లాంటి పథకం అవుతుంది. దీని ద్వారా మనం మెరుగైనటువంటి వైద్య సేవలు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు లేదా ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కావచ్చు మనం పొందొచ్చు అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా తెలియపరచాల్సిన అవసరం ఉంది అనిపించింది. దట్ నంబరు కొంతమంది ఫీల్డ్లో పనిచేస్తున్నారు, కొంతమంది ఎవరైతే మరి ఈ ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళని గుర్తించడం ఎలా, ఫీల్డ్లో గుర్తించి వాళ్ళని ఈ నెట్వర్క్ హాస్పిటల్కి మొబిలైజ్ చేయడం ఎలా, మొబిలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఈ ఫీల్డ్ ఆపరేషన్స్ ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండేటట్లు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇంకా రెండోది ఏంటంటే ఇట్లా ఫీల్డ్ లెవెల్లో ఐడెంటిఫై కావనటువంటి ఒక పేషెంటు నెట్వర్క్ హాస్పిటల్ అతని ఛాయిస్ ప్రకారం వస్తే ఆ డోర్ దగ్గర నుంచి యువర్ గేట్ హాస్పిటల్ గేట్ ఆ గేట్ దగ్గర నుంచి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ రకంగా రిజిస్ట్రేషన్ జరగాలి, ఏ రకంగా పేషెంట్ అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయిన తర్వాత అతను పేషెంట్ కేర్ మరి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందా, అతనికి మందులన్నీ కూడా సరిగ్గా మరి మెడికేషన్ అంతా సరిగ్గా ఉందా, తర్వాత డైటు, తర్వాత మళ్ళీ ప్రాపర్గా డిశ్చార్జ్. సో ఎంట్రీ ఎగ్జిట్ అది నెట్వర్క్ హాస్పిటల్స్లో మానిటరింగ్ అనేది ఇప్పుడు సరిగా లేదు. వాటిని తీసే విధంగా ఆలోచన చేస్తూ కార్యక్రమాలు రూపొందిస్తుంటే నాకైతే చాలా అర్థమవుతుంది. మనం ఆ గొడవలు చూసినప్పుడు అధిక ప్రాధాన్యత మరి వ్యవసాయ రంగానికి ఇవ్వడం, ఆ తర్వాత మరి విద్యా రంగం, ఆ తర్వాత
మరి వైద్య రంగం ఈ మూడింటి మీద మీరు చూస్తూనే ఉన్నారు. ఇకపోతే వెల్ఫేర్ యాంగిల్లో చాలా వరకు డైరెక్ట్ వెల్ఫేర్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము ఏదో చేస్తా ఉన్నాం. ఇట్లా ఈ వైద్య రంగం తీసుకుంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్లాన్ చేసుకుంటూ మరి సిస్టమ్ అంతా కూడా స్ట్రెంగ్థన్ చేయాలి. సరే ఒకవైపు మనం కొత్తగా ఏదైనా ఒక మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా వరకు కొంత దీన్ని రిజ్యూనట్ చేయాల్సినటువంటి అవసరం అనిపించింది. సో అందువల్ల నాకున్న ఎక్స్పర్టైజ్ను జాయింట్ కలెక్టర్ మేమంతా డిస్కస్ చేసుకొని కొంత ఈ జిల్లా అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక సెక్టర్లో ఏమైనా ఇట్లాంటి స్కీమ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు బ్రాడ్గా మన గైడ్లైన్స్ పాలసీ అంతా ఉంటుంది. అయితే దాన్ని మన జిల్లాకు దాన్ని మనం ఆపరేషనలైజ్ చేసుకోం, కస్టమైజ్ చేసుకోం. సో అట్లా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ కూడా మేము తీసుకురాదలుచుకున్నాం. అది జేసీ గారితో షేర్ చేసుకుని తప్పకుండా మీ అందరూ కూడా ఈ ప్రాసెస్లో యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. ఇప్పుడైతే ఇంతవరకు ఏదో జరిగిపోతాను అనే దానికి వీలు లేదు, యూ టేక్ గ్రాంటెడ్ కొన్నిసార్లు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం గారు పక్కగా చెప్పారు ఏం ములాస్ లేదు అన్నీ కూడా. ఇప్పుడు ఎంతమంది అయితే మాతో ఎంబో అయ్యారో ప్రతి దాన్ని నేను అప్లై చేస్తాను. అప్లై చేసి ముందు ఇంతవరకు మీరు ఎంఓయూ ఎక్కడైనప్పటి నుంచి ఇంతవరకు సర్వీస్ డెలివరీ ఎలా ఉంది ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఆ రకంగా చేసుకుని ఒకవేళ సరిగా లేక కేటగరైజ్ చేసి ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉందో చేసేంతవరకు మరి అట్లా నేను అప్లై చేసుకున్నప్పుడు సరైనటువంటి ఫలితాలు సరైనటువంటి సేవలు దీని ప్రకారం చూసినప్పుడు ఇంతవరకు లోపభూయిష్టంగానే అందించారు అన్న వాటిని మేము దృష్టి పెట్టి అవకాశం కూడా ఇస్తాం. సో అందువల్ల సరిదిద్దుకొని మరి మీరు ప్రజలకి సర్వీస్ చేయాలా లేదా బలవంతం ఏమి లేదు ఎవరైనా మాకు కుదరదనుకుంటే ఎంతకు మీరు ఇతర చేసుకుంటే నష్టం కూడా ఏం లేదు, ఎవరిని బలవంతం అయితే చేయం కదా. సో అందువల్ల ఇప్పుడు సర్వీస్ ఎవరైతే నాకు ఈ కాంట్రాక్ట్ సర్వీస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉన్నారో మీ అందరికీ ఇదే ఇంత నాకేమి దాన్ని ఏమంటాం ఈ 52 ఒక 150-bedded హాస్పిటల్ అయినా సరే ఒక 30-bedded హాస్పిటల్ అయినా సరే నా దృష్టిలో ఏం తేడా లేదు అంతా ఒకటే. వాట్ ఎవర్ కెపాసిటీ లెవెల్ మీ హాస్పిటల్ ఏదైతే ఉందో మీరు ఏదైతే మీ లెవెల్లో మీరు చేయడానికి అవకాశం ఉందో అది చేయాలి మీద. సో ఇది మీద ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం పక్కాగా ఒక మానిటరింగ్ మెకానిజం అయితే క్లియర్ చేస్తాం. కంపల్సరీగా ఆ పారామీటర్స్ అన్ని చూస్తాం. ఎక్కడ ఇంతవరకు నేను అడుగుతుంటే స్టేట్ లెవెల్లోనే లేదు బట్ ప్రకాశం జిల్లా వరకు నేను ఈ సర్వీస్ అగ్రిమెంట్ను స్టడీ చేసి ఇంత ఇప్పటికే చూశాను వేరే రైల్లో కొంత ఆపరేషన్.